हाय फ्रेंड्स वेलकम टू अनिल टेक चैनल फ्रेंड्स मनम ई वीडियो सो मीकु एदैते बीपीसी स्ट्रीम वाळ्ळु एपी एमसेट की संबंधी वाळ्ळकि अग्रिकल्चर हार्टिकल्चर इकोसिस्टम की संबंधी मीरु चाला डाउट्स उन्नायि कदा दानिकि संबंधिंचिन इन्फॉर्मेशन प्रोवाइड चेयडानिकि ई वीडियो चेस्तुन्नानु सो ई वीडियोनि मीरु तप्पकुंडा लाइक चेयंडी अलागे मी फ्रेंड्स की शेर चेयंडी सो चैनल सब्सक्राइब चेयडम मात्रम मर्चिपोवद्दु अलागे मीकु फेसबुक अंड इंस्टाग्राम लो कूडा अनिल टेक एंड टाइप चेस्ते मीरु ना चैनल इन्फॉर्मेशन वस्तुंदी ना वीडियोस संबंधी అలాగే మీరు అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ కూడా అవ్వచ్చు ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే సో ఇది ఏఎన్జీఆర్ కి సంబంధించి లాస్ట్ ఇయర్ అయితే 2019 లో మనకి కౌన్సిలింగ్ జరిగింది ఆ కౌన్సిలింగ్ డేట్స్ ఆ కౌన్సిలింగ్ ఏ ర్యాంక్స్ వాళ్ళని పిలిచారు సో అలాగే బైపీసీ కౌన్సిలింగ్ ఎలా జరిగింది ఫస్ట్ ఫేజ్ లో ఫస్ట్ డే అయిన తర్వాత సెకండ్ డేకి సీట్స్ ఎన్ని ఉన్నాయి ఇలా అనే వీడియోస్ మనం చేసాము సో కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు చూడొచ్చు 2018 2019 డీటెయిల్స్ కూడా सो चैनल सब्सक्राइब చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోతే సో ఫస్ట్ మనం ఈ బైపీసీ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దేనికి ఎంసెట్ కి సంబంధించి సో ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏఎన్జిఆర్యు గుంటూర్ అండ్ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఓకే ఎస్వియు తిరుపతి అండ్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకటరామన్నగూడెం ఓకే వెస్ట్ గోదావరి ఈ మూడు యూనివర్సిటీలు కలిపి అలాగే మనకి ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో ఈ కోర్సెస్ కి సంబంధించి అవన్నీ కలిపి మనకి ఒకటే కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తాయి ओके वीटने अडमिशन कल कौनसलिंग अन्ना सो बाईपीसी स्ट्रीम वाल की सो अडमिशन के संबंधी 2020-21 की नोटिफिकेशन अभी इंका रे वस्तु इंका टाइम पड़ती ओके एमसेट कौनसलिंग अन तरह मे बी रावच्छू लेता मुद्दा रावच्छू चपेलेम अभी सो इंजीनियरिंग वाल की जो फस्ट अलग बाईपीसी वाल स्टार्ट अवच्छू सो फस्ट मन कॉलेजेस चूसते इकड़ सो बीएससी అగ్రికల్చర్ అన్నమాట ఇక్కడ बीएससी హాన్స్ అగ్రికల్చర్ అని చూస్తున్నారు కదా 4 ఇయర్స్ కోర్స్ సో ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ అయితే ఇచ్చాడు అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉంది సో అగ్రికల్చర్ కాలేజ్ నైరా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో అలాగే అగ్రికల్చర్ కాలేజ్ రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అది అలాగే ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్ అండ్ అగ్రికల్చర్ కాలేజ్ మహానంది కర్నూల్ డిస్ట్రిక్ట్ ఇవి 5 కాలేజీలు గవర్నమెంట్ కాలేజెస్ అన్నమాట ओके बेस అగ్రికల్చర్ గవర్నమెంట్ కాలేజెస్ 5 ఉన్నాయి ప్రెజెంట్ సో ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఇవే ఉంటాయి సో అలాగే ప్రైవేట్ కాలేజెస్ చూసుకున్నట్లయితే శ్రీ కింజరాపర్రు రనాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఎచెర్ల శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో కూడా ఉంది ఇది ప్రైవేట్ కాలేజ్ అలాగే కదిరి బాబూరావు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సిఎస్పురం ప్రకాశం డిస్ట్రిక్ట్స్ లో ఇది ఒకటి ఉంది అలాగే ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ మార్కాపూర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇది ఒకటి ఉంది అలాగే ఎస్బివిఆర్ అగ్రికల్చర్ కాలేజ్ బద్వేల్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ అండ్ శ్రీకృష్ణ దేవ రాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అనంతపురం డిస్ట్రిక్ట్ అండ్ జేసీ దివాకర్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ ఇవి ప్రైవేట్ కాలేజెస్ అగ్రికల్చర్ సంబంధించి 6 కాలేజీలు అయితే ఉన్నాయి అన్నమాట సో టోటల్గా మనకి 11 కాలేజీలు అయితే అగ్రికల్చర్ సంబంధించి ఉన్నాయి ఓకే ప్రైవేట్ ఏమో 6 కాలేజెస్ అండ్ గవర్నమెంట్ వచ్చి 5 కాలేజెస్ అయితే ఉన్నాయి సో అలాగే నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఓకే ఇది కూడా 4 ఇయర్స్ కోర్స్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాపట్లలో ఉంది కోర్స్ అలాగే మనకి కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పులివెందుల వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ ఓకే పులివెందులలో ఉన్న మనకి కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనకి కోర్స్ 22 కాలేజెస్ ఉన్నాయి ఫుడ్ టెక్నాలజీ సంబంధించి బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఓకే నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే అడ్మిషన్స్ కోర్సెస్ అండర్ ఎస్వి యూనివర్సిటీ ఓకే ఎస్వి యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్ అడ్మిషన్స్ ఏవైతే ఇవి సో బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ ఇవి 2 కోర్సెస్కి ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ బాధ్యతలు తీసుకుంటుంది ఇదే యూనివర్సిటీ అనమాట అఫిలియేషన్స్ సో బీఎస్సీ వెటనరీ సైన్స్ ఓకే వెటనరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీకి సంబంధించి శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ అయితే అఫిలియేటెడ్ యూనివర్సిటీ అనమాట సో ఇది 5.5 ఇయర్స్ కోర్స్ అనమాట 5 సంవత్సరాలన్నర సో కాలేజెస్ వచ్చి మీకు కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్ అలాగే ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ గన్నవరం కృష్ణ డిస్ట్రిక్ట్ సో కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ పొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ ఈ 3 ఉన్నాయి దీంతోపాటు మనకి తెలంగాణలో ఉన్న పీవీఎన్ఆర్ తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ హైదరాబాద్లో మనకి సో సీట్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయంట సో 2014కి సంబంధించి ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉందో దానికి సంబంధించి మనకి ఆ కాలేజ్లో కూడా 64% షేర్ ఆఫ్ సీట్స్ అయితే మనకి అలాట్ చేయడం జరిగింది అనమాట ఓకే నెక్స్ట్ బిఎఫ్ఎస్సి కోర్స్ ఓకే ఫిషరీ సైన్సెస్ 4 ఇయర్స్ సెమిస్టర్ వైజ్ అనమాట ఇది సో కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ ముత్కూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ ఓకే ఇది ఒకటి ఉంది ఫిషరీ సైన్స్కి సంబంధించి సో ఇవి बीएससी वेटनरी एंड फिशरी संबंधी सो अलागे मन की इप्पुडु ई इयर कॉलेज ऑफ वेटनरी साइंस गरिविडी विजयनगर डिस्ट्रिक्ट इदैते अप्रूवल अयिते जरिगिंदी बट अप्रूवल जरिगिन तर्वात मन की लास्ट इयर अयिते रालेदु सो ई इयर अयिते वच्चे अवकाशम अयिते उंदी अप्रूवल अयिते वच्चिंदी सो चूडाली नोटिफिकेशन वच्चिन तर्वात ई वेटनरी कॉलेजेस लो इदि कूडा ऐड अयिते मीकु इंका सीट्स अयिते पेरुगुतायि अन्नमाट ओके नेक्स्ट अडमिशन कोर्सेस फॉर एंड कॉलेजेस अंड डॉक्टर वैएसआर हार्टिकल्चर यूनिवर्सिटी संबंधी बीएससी हार्टिकल्चर कोर्स 4 इयर्स उंदी कदा दीनिकी संबंधिंचिन कॉलेजेस चूस्ते कॉलेज ऑफ हार्टिकल्चर वेंकटरामनगुडम यूनिवर्सिटी कॉलेज अन्नमाट नियर ताड़ापल्लिगूडम वेस्ट गोदावरी अला कॉलेज ऑफ हार्टिकल्चर अनंतराजपेट कोडूर मंडल वैएसआर कडप डिस्ट्रिक्ट अन्नमाट सो अलागे कॉलेज ऑफ हार्टिकल्चर पार्वतीपुरम विजयनगरम डिस्ट्रिक्ट कॉलेज ऑफ हार्टिकल्चर चिंतलपर्ति प्रकाशम डिस्ट्रिक्ट ओके इधर टेम्पररी लोकेटेड इन ओगूर विलेज ओवी रोड कंदुकूर मंडल प्रकाशम डिस्ट्रिक्ट सो इवी 4 कॉलेजेस हार्टिकल्चर की संबंधी गवर्नमेंट कॉलेजेस अन्नमाट ओके सो प्राइवेट कॉलेजेस कूडा 4 उन्नाई श्रीकदरी प्राइवेट कॉलेजेस वच्ची मनकी 4 उन्नाई श्रीकृष्ण देवराय कॉलेज ऑफ हार्टिकल्चर साइंसेस अनंतपुरम डिस्ट्रिक्ट एंड नेक्स्ट कदरी बाबूराव कॉलेज ऑफ हार्टिकल्चर सीएसपुरम प्रकाशम डिस्ट्रिक्ट అలాగే ఎన్ఎస్ హార్టికల్చర్ కాలేజ్ మార్కాపూర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ జేసీ దివాకర్ రెడ్డి హార్టికల్చర్ కాలేజ్ తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ ఇవి 4 ప్రైవేట్ హార్టికల్చర్ కాలేజెస్ అన్నమాట ఓకే 4 ఏమో ప్రైవేట్ ఉన్నాయి 4 ఏమో సో గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి ఇవి 3 బీఎస్సీ హార్టికల్చర్ అగ్రికల్చర్ వెటర్నరీ ఈ కోర్సుకు సంబంధించి కాలేజెస్ లిస్ట్ అయితే ఇవన్నమాట సో ఇవే కాలేజెస్ ఇంతకు మించి అఫిలియేటెడ్ కాలేజెస్ అయితే మనకి లేవన్నమాట ఏపీలో इंटेक् सीट्स चूस्ते मन की यूनिवर्सिटी वाइज इच्छा एएनजी अग्रिकल्चर यूनिवर्सिटी आचार्य एनजी रंगा अग्रिकल्चर यूनिवर्सिटी अन्नमाट सो बीएससी हॉर्टिकल्चर अग्रिकल्चर चूसुकुन्नट्लयिते गवर्नमेंट सीट्स वच्ची 560 उन्नाई अलागे मन प्राइवेट कॉलेजेस वच्ची कैटगरी ए सीट्स वच्ची 234 अयिते उन्नाई अन्नमाट सो अलागे फुड टेक्नोलॉजी बीटेक चूस्ते 39 सीट्स उन्नाई अलागे एसवी यूनिवर्सिटी श्री वेंकटेश्वर वेटरनरी यूनिवर्सिटी चूसुकुन्नट्लयिते बीवीएससी अंड एएच बैचलर ऑफ वेटनरी साइंस एंड एनिमल हस्बेंडरी वी 192 सीट्स एमो गवर्नमेंट उन्नाई 10 सीट्स वी इधी पीवीएनआर टीवीलो तेलंगाणा स्टेट लो उन्न सीट्स अयिते मनकी 10 अयिते उन्नाई अन्नमाट ओके अलगे फिशरी साइंस बीएफएस वी 29 सीट्स उन्नाई सो डाक्टर वैएसआर हार्टिकल्चर यूनिवर्सिटी चूस्ते मीकु हार्टिकल्चर कोर्स कोच्चि मनकी 300 सीट्स एमो गवर्नमेंट कॉलेजेस लो उन्नाई 13 सीट्स एंड 156 सीट्स 156 सीट्स वच्ची मनकी प्राइवेट कॉलेजेस लो उन्न सीट्स अन्नमाट सो 13 वच्ची हार्टिकल्चर पेमेंट सीट्स अन्नमाट ఇవి టోటల్ గా సీట్స్ డీటెయిల్స్ అయితే సో నెక్స్ట్ మనం రిజర్వేషన్ గురించి చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ మనకి 2 రిజర్వేషన్స్ ఉంటాయి సో మా కేటగిరీ రిజర్వేషన్ తో పాటు సో ఇక్కడ ఫార్మర్ కోటా అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు సో ఎందుకంటే ఇది ఫార్మర్ కి సంబంధించిన కోర్సెస్ కాబట్టి ఇవి సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ద క్యాండిడేట్స్ కమింగ్ ఫ్రమ్ ఫ్యామిలీస్ ఆఫ్ అగ్రికల్చరిస్ట్ కమ్ రూరల్ ఏరియా ఎవరైతే అగ్రికల్చరిస్ట్ కమ్ రూరల్ ఏరియా ఫార్మర్ కోటాలో ఎలిజిబుల్ అనేది ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ వచ్చి 40% అయితే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ మీకు ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉంటాయి అలాగే 25% ఆఫ్ సీట్స్ ఇన్ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో మీకైతే ఈ కోటా ఎవరైతే ఫార్మర్ కోటాకి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకైతే మీకు ఈ 40% అండ్ 25% రిజర్వేషన్స్ అయితే అప్లికబుల్ అవుతాయి ఓకే అలాగే మీకు ఈ కోటాకి ఎలిజిబుల్ అవ్వాలంటే నాట్ లెస్ దెన్ 1 acre ఆఫ్ ల్యాండ్ ఐదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది పేరెంట్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఓకే మీ పేరు మీద కానీ మీ పేరెంట్స్ పేరు మీద కానీ 1 acre కన్నా తక్కువ పొలం ఉండకూడదు అని చెప్తున్నాడు ఓకే అండ్ హూ హ్యావ్ స్టడీడ్ ద మినిమం 4 years ఆఫ్ స్కూల్ లొకేటెడ్ ఇన్ నాన్ మున్సిపల్ ఏరియా ఓకే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు 4 years నాన్ మున్సిపల్ స్కూల్ ఏరియాలో చదివి ఉండాలన్నమాట ఓకే ఈ రెండు మీకు ఉంటే అప్పుడు మీరు ఫార్మర్ కోటాలోకి వస్తారన్నమాట ఓకే ఫార్మర్ కోటా మీకు ఫామ్ 1 ఫామ్ 2 ఉంటాయన్నమాట సో ఫామ్ 1 వచ్చి సో ఏదైతే మీ ల్యాండ్ అయితే ఉందో అగ్రికల్చర్ ల్యాండ్ దానికి సంబంధించి సర్టిఫికేట్ ఒకటి ఫిల్ చేయాలి అలాగే పట్టాదారు పాస్బుక్ ఒకటి మీ జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్ అయితే మీరు చూపించాల్సి ఉంటుంది నెక్స్ట్ మీకు ఫామ్ 2 చూసుకున్నట్లయితే నాన్ మున్సిపల్ స్కూల్లో మీరు 4 years చదువుతున్నారు ఫస్ట్ నుంచి 12th class ఎప్పుడైనా సరే ఈ ఇయర్స్లో సో మీ హెడ్ మాస్టర్ నుంచి మీరు సిగ్నేచర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది స్టాంప్ వేసుకుని ఓకే ఫామ్ 1 ఫామ్ 2 ఎలా ఉంటాయని నేను చూపిస్తాను మీకు ఫామ్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు సో ఇది క్లైమ్ అండర్ అగ్రికల్చర్ ఇస్టికమ్ రూరల్ ఏరియా కోట ఫార్మర్ కోటస్ నుంచి ఫామ్ 1 అన్నమాట అగ్రికల్చర్ సర్టిఫికెట్. ఓకే దిస్ ఈజ్ ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలంటే మీరు ఇక్కడ ఇది ఫిల్ చేయాలి ఫస్ట్ మీరు. దిస్ ఈజ్ టు క్లారిఫై దట్ మిస్టర్ అండ్ మిస్సెస్ మీ పేరు అలాగే మీకు సన్ డాటర్ ఆఫ్ మీ ఫాదర్ నేమ్ కమ్స్ ఫ్రమ్ ఎన్ అగ్రికల్చరిస్ట్ ఫ్యామిలీ హీ ఆర్ షీ ఆర్ హిస్ ఫ్యామ్ ఓన్ ల్యాండ్ ఇస్ డీటెయిల్స్ బ్లో ల్యాండ్ డీటెయిల్స్ ఇక్కడ మండల్ ఏంటి విలేజ్ ఏంటి సో పట్టా పాస్బుక్ నెంబర్ ఎంత పట్టాదారు నెంబర్ ఎంత లేదా ఖాతా నెంబర్ కానీ ఎంటర్ చేస్తారు అక్కడ సర్వే నెంబర్ వేస్తారు ఇక్కడ పొలంది సో ఆ పొలం ఎంత పొలం ఉన్నది అనేది ఇక్కడ వేస్తారు అనమాట 1 ఎకరా 2 ఎకరా అనేది సో 1 ఎకరా కంటే మినిమం ఎక్కువే ఉండాలి 1 అంతకంటే ఎక్కువ ఓకే టోటల్ ఏరియా అండ్ వాట్స్ ఎంత ఉంది అనేది మీకు ఇక్కడ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది సో అక్కడ మీరు ఇక్కడ సంతకం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీ ప్లేస్ డేట్ వేస్తారు ఇక్కడ ఆఫీషియల్ సీల్స్ ఎవరంటే మీకు రెవెన్యూ ఆఫీసర్ లేదా తహసీల్దార్ ఓకే మీ ఎంఆర్ఓ ఆఫీస్లో మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు కదా ఆయన దగ్గర ఇది ఈ సర్టిఫికేట్ చేయించుకోవాల్సి ఉంటుంది మీరు ఆయన దగ్గర సంతకం తీసుకోవాలి సైన్ చేయించుకొని సో ఇక్కడ ఆఫీస్ సీల్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది సో దీనికోసం మీరు పట్టాదారు పాస్బుక్ అయితే జిరాక్స్ కాపీ దాని మీద అటెస్టేషన్స్ ఇవి అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఫామ్ 2 చూద్దాము. ఫామ్ 2 వచ్చి మీకు నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ది క్యాండిడేట్స్ కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చరిస్ట్ ఫ్యామిలీ ఓకే ఇది కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫైడ్ దట్ మిస్టర్ అండ్ మిస్సెస్ అండ్ సన్ ఆర్ డాటర్ ఆఫ్ మీ ఫాదర్ నేమ్ మీ పేరు రాసిన తర్వాత మీ విలేజ్ మండల్ డిస్టిక్ అలా స్కూల్ పేరు ఏ క్లాస్ 4 ఇయర్స్ చదివారు కదా సో 4 ఇయర్స్ మీరు 4 కాలమ్స్లో రాయాలి ఏ ఇయర్ చదివారు ఏ క్లాస్ చదివారు అనేది తీసుకోవాలి. అక్కడ మీ సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ మాస్టర్ మీరు సిగ్నేచర్ తీసుకోవాలి హెడ్ మాస్టర్ సైన్ చేసిన తర్వాత ఇక్కడ స్కూల్ స్టాంప్ కూడా వేస్తారు ఆ స్టాంప్ కూడా కంపల్సరీ ఉండాల్సి. సో ఇవి ఎంక్లోజర్స్ అనమాట ఇవి 2 అయితే మీకు 2 ఉంటే కనుక మీకు ఎలిజిబుల్ ఫర్ ఫార్మర్స్ కోటా ఫార్మర్ కోటాకి మీరు ఎలిజిబుల్ అవుతారు. నాన్ మున్సిపల్ ఏరియాలో స్కూల్స్లో 4 ఇయర్స్ చదువు ఉండాలి అలాగే మీకు అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చి మీకు 1 ఎకరా కన్నా ఎక్కువ ఉండి అది దాని పేరు మీద మీ ఫాదర్ లేదా మీ మదర్ పేరు మీద ఉండాలి అలాగే లేదా మీ పేరు మీద అయినా ఉండాలి. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ 2 ఉంటే మీకు అగ్రికల్చర్ కోటాకి మీరు ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో అగ్రికల్చర్ కోటాకి వల్ల బెనిఫిట్ ఏంటి అంటే సో అది మీకు ర్యాంక్స్ నేను చూపిస్తాను ర్యాంక్స్ చెప్పేటప్పుడు మీకు ఆ ర్యాంక్స్ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట మీకు. సో అగ్రికల్చర్ వాళ్ళకి సీట్ ఏ ర్యాంక్ వచ్చింది నాన్ అగ్రికల్చర్ వాళ్ళకి నాన్ ఫార్మర్ వాళ్ళకి సీట్ ఎంతకు వచ్చింది అనేది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు ఓకే. సో నెక్స్ట్ మనం ఇందులో మిస్ అయింది కౌన్సిలింగ్. సో ఇది మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు కదా సో కౌన్సిలింగ్ కోసం మీకు ఫస్ట్ అయితే డాక్టర్ ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీకు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తారు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్స్. సో దానికి కూడా అప్లికేషన్ ఫీజు ఉంటుంది 700 లేదా 1400 ఇలా ఉంటుంది సో కేటగిరీ బేస్ చేసుకుని ఆ కౌన్సిలింగ్కి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు దాంతోపాటు మీకు సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పాను కదా సర్టిఫికెట్స్ కూడా మీరు అవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఏమేమి డీటెయిల్స్ అనేది అడుగుతాడు అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఫొటోస్ కానీ మీ కోర్సెస్ కానీ సో మీ ర్యాంక్ ఎంత మీరు ఏ కేటగిరీ మీరు ఏ స్కూల్లో చదివారు స్కూల్ నేమ్స్ డిస్టిక్ ఓకే 6th క్లాస్ నుంచి అలాగే ఎన్సీసీ క్యాప్ స్పోర్ట్స్ ఇవి ఏమైనా ఉన్నాయా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చారా లేదా అగ్రికల్చర్ అంటే ఫార్మర్ కోటకి ఎలిజిబుల్ ఎస్ఆర్నో అని అడుగుతాడు యాన్యువల్ ఇన్కమ్ ఎంత సో డేట్ ఆఫ్ బర్త్ సో క్యాండిడేట్ ఫాదర్ మదర్ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ జన్మించారు అనేది కూడా అడుగుతాడు సో అడ్రస్ ప్రూఫ్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఈమెయిల్స్ ఇవన్నీ తీసుకుంటాడు అనమాట. సో అప్లికేషన్ మీకు వచ్చినప్పుడు నేను చూపిస్తాను అది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. సో అప్లికేషన్ అయితే మనకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీరు అప్పుడు మళ్ళీ మీకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత మనకి కౌన్సిలింగ్కి పిలుస్తారనమాట. సో ఏదైతే ఎంసెట్లో ర్యాంక్స్ వచ్చాయో ఎంసెట్లో ర్యాంక్స్ చేసుకుని మెరిట్ బేస్ అయినా మెరిట్ లిస్ట్ ఒకటి తీస్తాడు. సో మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత సో మెరిట్ లిస్ట్లో మళ్ళీ అందరినీ పిలవడు కౌన్సిలింగ్కి సో ఎన్నైతే సీట్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఎన్నైతే ఫిల్ చేయగలరో దానికి సంబంధించి 2 టైమ్స్ లేదా 4 టైమ్స్ క్యాండిడేట్స్ని అయితే పిలుస్తాడు అనమాట. సో అది ప్రాసెస్ కౌన్సిలింగ్ పిలుస్తాడు ఆ కౌన్సిలింగ్కి మీరు గుంటూరులో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఓకే గుంటూరులో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మనం చూద్దాము. ఎప్పుడు మనం ఇవ్వాల్సిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ కూడా మీరు రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది అవి ఏంటి అనేది ఇక్కడ చూద్దాం ఓకే. పాస్ సర్టిఫికేట్ కమ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఓకే ఇంటర్మీడియట్ మీరు మెమోరాండమ్ ఉంటుందిగా మార్క్స్ మేము అదొకటి అలాగే హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ ఓకే ఏపీఎంసెట్కి సంబంధించిన హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ మీరు 2020 అయితే 2020 సో అలాగే ఎస్ఎస్సి అండ్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఓకే ఎస్ఎస్సి మార్క్స్ మేము తీసుకోవాలి అలాగే ఎవరైతే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరికైతే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి లేక బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్ కూడా మీకు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండాలి సో రెసిడెన్సీ సర్టిఫికేట్ మీకు అది అవసరం లేదు సో ఇన్ కేస్ ఏపీలో స్టడీ చేసిన వాళ్ళు అయితే పర్వాలేదు అవుట్ ఆఫ్ ది స్టేట్ మీరు స్టడీ చేసి లేదా ప్రైవేట్గా స్టే చేసిన వాళ్ళకైతే రెసిడెన్సీ సర్టిఫికేట్ కావాలి ఓకే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కూడా తీసుకోవాలి ఇంటర్మీడియట్ టీసీ సో ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లయింగ్ అండ్ స్పెషల్ కేటగిరీ క్యాప్ కానీ ఎన్సీసీ పిహెచ్ ఇలాంటి స్పోర్ట్స్ గేమ్స్ ఇవి ఉన్నవాళ్ళు సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు రెడీ చేసుకోవాలి సో అలాగే మీరు ఎవరైతే ఫార్మర్ కోట ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు ఫామ్ 1, ఫామ్ 2 కూడా ఫిల్ చేసి అది కూడా మీరు తీసుకోవాల్సి ఉంది ఇవన్నీ ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకోవాలి సో ఫీ స్ట్రక్చర్ చూద్దాం ఇక్కడ మనం ఫీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే ఫీ స్ట్రక్చర్ ఫర్ యూనివర్సిటీ కాలేజెస్ ఏవైతే యూనివర్సిటీ కాలేజెస్ ఉన్నాయో మనకి గవర్నమెంట్ కాలేజెస్ వాటి ఫీ వివరాలు అయితే ఇక్కడ ఇచ్చాడు మనకి సో కోర్స్ వైజ్ ఇచ్చాడు బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుకి సంబంధించి ANGRU చూస్తే మనకి ఇక్కడ టోటల్గా ట్యూషన్ ఫీ వచ్చి 5000 పర్ సెమిస్టర్కి వచ్చి అలాగే అదర్ ఫీ వచ్చి 10400 అండ్ లైబ్రరీ ఫీ రీఫండబుల్ 1300 లైబ్రరీ డిపాజిట్ 1300 హాస్టల్ 5000 అండ్ మెస్ అడ్వాన్స్డ్ 5000 హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చి 650 పర్ మంత్ నెలకు వచ్చి 650 సో హాస్టల్ రూమ్ రెంట్ వచ్చి 1200 పర్ సెమిస్టర్ అనమాట టోటల్గా చూస్తే 29950 అని ఇచ్చాడు సో ఇంచుమించు 30000 దాటేస్తుంది మీకు సో ఆ 30000 అయితే మీరు గవర్నమెంట్ కాలేజెస్ సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ హార్టికల్చర్కి సంబంధించి అది సో మళ్ళీ ఇక్కడ కోర్స్ ఫీ డిఫరెన్స్ వచ్చి మీకు వెటర్నరీ అండ్ ఫిషరీ సైన్స్కి మళ్ళీ ఫీజు డిఫరెన్స్ ఉంది సో వెటర్నరీకి వచ్చి పర్ ఇయర్ వచ్చి ట్యూషన్ ఫీ వచ్చి 9350 అనమాట ఓకే 13915 పర్ అదర్ స్పెషల్ ఫీస్ అనమాట దీనికి చూస్తే మనకి టోటల్గా పర్ ఇయర్కి వచ్చి మీకు 47885 అవుతుంది అనమాట ఓకే నియర్లీ 50000 అయిపోతుంది సో వెటర్నరీకి అయితే అలాగే ఫిషరీ సైన్స్కి చూసుకున్నట్లయితే మనకి సో 35135 అవుతుంది అనమాట ఇది కూడా ఇది సెమిస్టర్ వైజ్ అనమాట పెర్ సెమిస్టర్ ఓకే వెటర్నరీ అయితే పెర్ ఇయర్ మిగతా అన్ని సెమిస్టర్ వైజ్ ఇచ్చాడు సో అలాగే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో హార్టికల్చర్ చూస్తే మనకి ఫీ వచ్చి మనకి 34923 అవుతుంది ఓకే నెక్స్ట్ మనకి హార్టికల్చర్లో పేమెంట్ సీట్స్ ఉన్నాయి కదా 13 సీట్స్ వాటికి సంబంధించి మీరు పెర్ సెమిస్టర్ వచ్చి 94623 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది ఇవి మీకు గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీ కాలేజెస్ సంబంధించిన ఫీజు డీటెయిల్స్ వీళ్ళకి సీట్ క్యాన్సిలేషన్ మీకు సీట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసుకోవాలంటే మీకు సర్టిఫికేట్స్ ఇవ్వాలంటే మీరు క్యాన్సిలేషన్ ఫీజెస్ కూడా పే చేయాలి అవి కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు సో ఇప్పుడు మనం ప్రైవేట్ కాలేజెస్ చూసుకున్నట్లయితే సో ప్రైవేట్ కాలేజెస్కి వచ్చి మనకి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజెస్ మనకి హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఉన్నాయంతే వెటర్నరీ అయితే ప్రైవేట్ కాలేజెస్ లేవు సో ఇక్కడ మనకి అగ్రికల్చర్ చూస్తే ANGRAUలో టోటల్గా మీకు 1,14,640 అయితే అవుతుంది అని చెప్తున్నాడు పెర్ సెమిస్టర్ ప్రైవేట్ కాలేజెస్ ఓకే అలాగే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ చూసుకున్నట్లయితే 1,14,640 ఇది కూడా అలాగే ఇచ్చాడు సో ఇది హార్టికల్చర్ పేమెంట్ సీట్స్ అయితే ఓకే హార్టికల్చర్ అఫిలియేటెడ్ కాలేజ్ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇది సో అయితే అగ్రికల్చర్ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 1,14,640 అయితే మీకు ఫీజు అవుతుంది సో ఇందులో మీకు హాస్టల్ రూమ్స్ ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు విడివిడిగా ఇచ్చాడు మీకు ట్యూషన్ ఫీ ఎంత అనేది ఓకే ఇది ఫీజు వివరాలు అయితే సో ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అంతా కవర్ చేశాను సో మీకు ఫైనల్గా మనం చూడాల్సింది ర్యాంక్స్ అనమాట